గాయ్స్, ప్లాస్టిక్ స్టూల్స్కి మధ్యలో హోల్ ఎందుకుంటుంది? అసలు ఈ భూమి మీద బంగారం ఎలా ఏర్పడింది? భూమి మొత్తం మీద ఎంత బంగారం ఉంటుంది? అండ్ మన ప్రపంచంలోనే పబ్లిక్ టాయిలెట్స్ లేని దేశం ఒకటి ఉంది, ఆ దేశం ఏమిటి? పబ్లిక్ టాయిలెట్స్ లేకుండా ఆ దేశ ప్రభుత్వం ఎలా మేనేజ్ చేస్తుంది? పబ్లిక్ టాయిలెట్స్ ఆ దేశంలో ఎందుకని లేవు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. ఇక మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఓట్స్. ఓట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినే చాలా పోషకరమైన ఆహారం. ఓట్స్లో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 100 grams ఓట్స్ 389 calories అందిస్తాయి. ఓట్స్లో థయామిన్, జింక్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, ఫాస్ఫరస్ మరియు సెలీనియం వంటి అవసరమైన పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్తో మన శరీరానికి రోజువారీ అవసరమైన ఫైబర్, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, ప్రోటీన్లు అందిస్తుంది. అయితే ఓట్స్ తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓట్స్లో కరిగే ఫైబర్ బీటా గ్లూకాన్ ఉంటాయి. ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. ఓట్స్ మన శరీరం రక్తంలో కలిసే చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఓట్స్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఓట్స్ తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఓట్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఓట్స్లో లిగ్నాన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రొస్టేట్ క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది. ఓట్స్ అధిక రక్తపోటును తగ్గిస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఓట్స్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఓట్స్ తినడం వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. అయితే ఓట్స్ తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఓట్స్ చాలా ఆరోగ్యకరమైన, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని, క్యాలరీలు తక్కువగా ఉంటాయని చెప్పక తప్పదు. అయితే ఇది అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఓట్స్ కొందరికి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కొన్నిసార్లు కర్మాగారాల్లో ఓట్స్ ప్రాసెస్ చేయబడుతున్నప్పుడు వాటిని ఇతర గ్లూటెన్ కలిగిన ధాన్యాలతో కలుపుతారు. వాటిలోని గ్లూటెన్ను జీర్ణించుకోలేని వ్యక్తులకు సమస్యలు కలుగుతాయి. రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం కావచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓట్స్ సరైనది కాదు. దీన్ని పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. కాబట్టి మీ రోజువారి ఆహారంలో ఓట్స్ను చేర్చుకునే ముందు మీరు డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఓట్స్ కొందరికి అలర్జీని కలిగిస్తుంది. గోధుమ వంటి ఇతర ధాన్యాలకు అలర్జీ ఉన్న వ్యక్తులు ఓట్స్ తీసుకోవడం వల్ల అలర్జీ కూడా రావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఓట్స్లో ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. మీరు రెగ్యులర్గా ఓట్స్ తింటూ ఉంటారా? తింటున్నట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైంది. ప్లాస్టిక్ వాడకం లేకుండా ఏది పూర్తి కావడం లేదు. అందులోనూ ఇప్పుడు ప్లాస్టిక్ స్టూళ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. షాప్స్లో, ఇంట్లో, చిన్న రోడ్ సైడ్ రెస్టారెంట్లో కూడా ఎక్కువ మనం ఈ స్టూళ్లను చూస్తూ ఉంటాం. ఇలా ఈ స్టూళ్లలో ఎన్నో రకాలు ఉంటాయి. కింద కూర్చొని పని చేసుకోవడానికి చిన్నవి, ఇలా రకరకాల హైట్స్లో స్టూల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఏ ప్లాస్టిక్ స్టూల్కైనా సరే కుర్చీలో కానీ చిన్న రంధ్రం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రంధ్రాన్ని ఎందుకు పెడతారన్న విషయం చాలామందికి తెలియదు. కొంతమంది ఏదో డిజైన్ కోసం అనుకుంటూ ఉంటారు. మరికొంతమంది తీసుకెళ్లేందుకు వీలుగా ఉండడానికి పెట్టారు అనుకుంటారు. కానీ ఆ రంధ్రం పెట్టడానికి కూడా ఓ రకమైన కారణం ఉంది. స్టూల్ ఏ ఆకారంలో ఉన్నా రంధ్రం ఉండడం మాత్రం కామన్. ఓ వ్యక్తి స్టూల్పై కూర్చున్నప్పుడు అతని బరువు ఆ స్టూల్పై పడుతుంది. ఇలాంటప్పుడు వ్యక్తి బరువును 4 కాళ్ళపై సమానంగా ఉంచడం కోసం ఆ స్టూల్ విరిగిపోకుండా ఉండేందుకు ఆ రంధ్రం సహాయపడుతుంది. అంతేకాకుండా కూర్చున్నప్పుడు ఒత్తిడి లేకుండా గాలి మొత్తం ఆ రంధ్రం ద్వారా వెళ్ళిపోతుంది. అంతేకాకుండా సాధారణంగా ఒక ప్లాస్టిక్ స్టూల్పై మరో స్టూల్ వేస్తూ ఉంటాం. స్టూల్ మధ్యలో రంధ్రం ఉండడం వల్ల ఒకదానిపై మరో స్టూల్ వేసినా ఈజీగా వస్తుంది. ఎలాగంటే ఆ రంధ్రం వల్ల గాలి ఒత్తిడి ఉండదు. అదే ఈ రంధ్రం లేకపోతే ఒకదానిపై మరొకటి సెట్ అవ్వవు. అండ్ ఈ చిన్న రంధ్రాల వల్ల స్టూల్స్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తీసుకువెళ్లేందుకు కూడా ఉపయోగపడతాయి. రంధ్రం ఉండడం వల్ల వాటిని ఈజీగా క్యారీ చేయవచ్చు. మరొక విషయం ఏమిటంటే ఈ రంధ్రాలు పెద్దగా కూడా ఉండవు.
కేవలం ఒక వేలు పట్టేంత ప్లేస్ వరకు మాత్రమే చిన్నగా ఉంటాయి. ఎందుకంటే రంధ్రం పెద్దగా ఉంటే దానిపై ప్రెజర్ పడి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న రంధ్రాలు మాత్రమే పెడతారు. సో అందుకనే ప్లాస్టిక్ స్టూళ్లకు ఈ విధంగా రంధ్రాలు చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు? భూమిపై ఉన్న అత్యంత ఖరీదైన లోహాలలో ఇది కూడా ఒకటి. అయితే భూమిపై బంగారం ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది కూడా బొగ్గులా సృష్టించబడిందా లేక ఎక్కడి నుంచో వచ్చిందా? బంగారు గనుల లోపలకు బంగారం ఎలా చేరింది? ఇది అత్యంత ఖరీదైన లోహాలలో ఒకటి అని మనకు ఎప్పుడు తెలుసు? ఇలాంటి విషయాలను ఈ ఫ్యాక్ట్లో మనం తెలుసుకుందాం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు కొన్నాళ్ళుగా ఈ అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఇటీవల వచ్చిన ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఖగోళ శాస్త్రంలో ప్రచురించబడిన నివేదన ప్రకారం భూమి ఏర్పడిన సమయంలో బంగారం లేదని, ఆ తరువాత అనేక గ్రహ శకలాలు శతాబ్దాలుగా భూమిని ఢీకొంటూ ఉన్నాయి. ఉల్కలు దాదాపు 4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై పడ్డాయి. దాంతోపాటు బంగారం, ప్లాటినంను తీసుకువచ్చాయి. తాకిడి సంభవించినప్పుడు ఆ సమయాన్ని సైన్స్ భాషలో లెట్ అక్రెషన్ అంటారు. అప్పుడు చంద్రుని పరిమాణంలో ఉన్న శకలాలు భూమిని ఢీకొన్నాయి. వాటితో పాటు అనేక ఇతర ఖనిజాలు కూడా వచ్చాయి. ఈ తాకిడి వల్ల భూమి మొత్తం బరువులో 0.5% బంగారం ఈ తాకిడి వల్ల వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమిలో చాలా బంగారం ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అన్నింటినీ కలిపితే మొత్తం భూమి ఉపరితలంలో 12 అడుగుల వరకు నిండి ఉంటుంది. ప్రస్తుతం ప్రజలు ఉపయోగిస్తున్న బంగారంలో 75% గత శతాబ్దం కాలంలో వెలికితీసినవే. ప్రస్తుతం భూగర్భంలో చాలా బంగారం దాగి ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం దాని పరిమాణం రాబోయే కాలంలో పెరుగుతూ ఉండవచ్చు. అయితే చంద్రుడు ఏర్పడిన తర్వాత భూమిపై ఇలాంటి వస్తువులు ఢీకొనడం చాలా తరచుగా జరుగుతుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉన్నారు. కానీ 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా అంతరిక్ష కార్యకలాపాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. ఘర్షణలు ఆగిపోయాయి. దీంతోపాటు ఖనిజాలు కూడా భూమిపై పడడం ఆగిపోయింది. ఒకప్పుడు బంగారం కొనుగోళ్లలో భారతీయులు మొదటి స్థానంలో ఉండేవారు. కానీ నేడు చైనా మొదటి స్థానంలో ఉంది. భారత్ 2వ స్థానంలో నిలిచింది. భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల రూపంలో ఉపయోగిస్తారు. అయితే చైనాలో మాత్రం వీటిని పెట్టుబడిగా ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, పబ్లిక్ టాయిలెట్స్. మన దేశంలో ఏ నగరానికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా పబ్లిక్ టాయిలెట్స్ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా రోడ్ సైడ్, మాల్స్, ఇతర ప్రాంతాల్లో కూడా ఇవి ఉంటాయి. ఇతర దేశాల్లో కూడా ఇలానే ఏర్పాటు చేస్తారు. కానీ ఎంత వెతికినా సరే పబ్లిక్ టాయిలెట్స్ దొరకని దేశం ఒకటి ఉంది. అదే నెదర్లాండ్స్. ఈ దేశంలో పబ్లిక్ టాయిలెట్స్ నిషేధించారు. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.